అందరికీ నమస్కారం. ప్రింట్ వాళ్ళకి, మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం అండి. అలాగే ఇక్కడ వచ్చిన అందరూ గెస్ట్స్ అందరికీ, ఎస్పెషలీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, వెల్ విషర్స్, ఫ్యాన్స్ అందరికీ హెల్లో, హాయ్, నమస్కారం. సో డెఫినెట్గా ఇప్పుడు ఆ ఏవీ ప్లే చేశారు, ఆ ఏవీలో అసలు అది చూపించినా చూపించిపోయినా అందరికీ సుధీర్ జర్నీ గురించి తెలుసు. అండ్ ఈరోజు ఇంతమంది ఈ ప్రీరిలీజ్ ఫంక్షన్ని సపోర్ట్ చేయడానికి వచ్చారంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాజ్ దే నో అబౌట్ హిస్ జర్నీ. సో వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇన్ని రోజులు మాగాలోడు నాగాలోడు, కానీ రేపు 18th నవంబర్ సుధీర్ మీ అందరు గాలోడు. సో ఈ గాలిని కరెక్ట్ డైరెక్షన్ తీసుకొని వెళ్ళడం అనేది మీ బాధ్యత. అండ్ ఈ నమ్మకం మీ మీద పెట్టుకొని ఈరోజు ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టుకున్నాం. అలాగే రేపు 18th నవంబర్ సినిమా రిలీజ్ అవబోతుంది. సుధీర్ షూటింగ్స్ తర్వాత ఎప్పుడన్నా మాట్లాడేటప్పుడు ప్రతిసారి రామ్ ప్రసాద్ గారి గురించి ప్రతిసారి హీ యూస్ టు టాక్ అబౌట్ యూ సార్, దాట్ మీ మీద తనకి ఎంత నమ్మకం ఉందనేది ప్రతి ఒక్క మాటలో వినిపించేది. ఎంతవరకు అయితే సార్ ఉంటేనే షూటింగ్ ఉండాలి, దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ హీ పుట్ ఇన్ యూ సార్. అండ్ అన్ని మాటలు వినేసరికి నేను ఎంత ఎంటైస్ అయ్యానంటే సార్తో ఏదో ఒక రోజు కలవాలి. అండ్ అదృష్టంగా ఒక స్పెషల్ అపియరెన్స్ సాంగ్లో ఐ గాట్ ది ఆపర్చునిటీ వర్క్ విత్ సార్. ఆర్టిస్ట్ కంఫర్ట్ ఏంటనేది సార్ దగ్గర నుంచి, సార్ వాల్యూస్ ది ఆర్టిస్ట్ కంఫర్ట్ అనేది సార్ దగ్గర నేను చూశాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సుధీర్లో ఉన్న ఆ వేరియేషన్స్ మీరు చూపించారు, అండ్ అది ట్రైలర్లోనే ఇంత బాగా కనిపిస్తుంది అంటే సినిమా అయితే అసలు ఊహించుకోలేవు. అలాగే స్వామి డైరెక్టర్ రాజశేఖర్ గారు సాఫ్ట్వేర్ సుధీర్లో ఫస్ట్ టైం నమ్మకం పెట్టుకున్నారు సుధీర్ మీద, మళ్ళీ సెకండ్ టైం కూడా అసలు ఏ మాత్రం సెకండ్ థాట్స్ లేకుండా, ఎందుకంటే జనరల్గా ఫస్ట్ టైం ఒక కొత్తోళ్ళతో సినిమా తీసిన తర్వాత సెకండ్ టైం నెక్స్ట్ స్టెప్కి వెళ్తామని అనుకుంటారు, కానీ స్వామి ఎలాంటి ఇన్హిబిషన్స్ పెట్టుకుంటా మళ్ళీ సుధీర్తోనే సినిమా తీశారు. ఐ థింక్ సార్కి మీ పల్స్ తెలుసు అన్నమాట. అండ్ సుధీర్కి పర్సనల్గా కమర్షియల్ సినిమా, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కథలు చాలా ఇష్టం. అండ్ తన ఏదేదో మనసులో కోరుకున్నాడో అవన్నీ సినిమాలో కనిపిస్తున్నాయి. సో వన్స్ అగైన్ కాంగ్రాచులేషన్ సుధీర్, మీరు ఇది ఖచ్చితంగా మేనిఫెస్ట్ చేశారు అండ్ ఇది జరుగుతుంది ఈరోజు. ఇండస్ట్రీలో వచ్చేటప్పుడు సుడిగాలి సుధీర్, ఆ పేరులో గాలుంది, మరి గాల్లో కూడా గాలుంది, కాబట్టి ఎక్కడో అంత కరెక్ట్గా సెట్ అవుతుందని నిజంగా గట్టిగా నమ్మకం ఉంది. అండ్ ఆ నమ్మకం ఏంటి గట్టోడా, నేనైతే 2013లోనే గట్టిగా అనుకున్నాను, ఇప్పుడు మీరు గట్టిగా అనుకోవాలి. మీరు గట్టిగా అనుకుంటేనే మీతో అన్ని గట్టిగా జరుగుతాయి. సో రేపు 18 నవంబర్ గాలోడు రిలీజ్ అండి. అలాగే ఐ హ్యావ్ టు స్పీక్ సమ్ బ్యూటిఫుల్ వర్డ్స్ అబౌట్ గెహనా. గెహనా ప్లీజ్ కమ్ అప్ ఆన్ ది స్టేజ్, ప్లీజ్ కమ్. Yes, let's welcome the beautiful heroine Gehna Sippi on stage. Welcome, Gehna, welcome on stage. Big round of applause for the beautiful Gehna, guys. She's been wonderful. Promotion lo vache prati sari, endukante memandru oka chota kaliste mana discussions oka mall lo mem nunchan chestu untam. Papam she used to still not feel bad. Pam tanu kuda vachi na kuda cheppandi em jarugutundi, na kuda cheppandi em jarugutundani konju language problem valla sarle nene enta dooram vachanante aame inka enta dooram velthado. గురించి నేనే ఇంత దూరం వచ్చానంటే ఖచ్చితంగా
గేనా చాలా చూసారా మళ్ళీ స్టార్ట్ చేశారు అక్కడ మోల్లో. సో ఇలాంటివి డిస్కషన్ జరిగేటప్పుడు కూడా పాపం షీస్ టు బి ఆల్వేస్ సపోర్టివ్. వచ్చిన ప్రతి ప్రమోషన్కి జబర్దస్త్కి వచ్చింది, అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చింది. షీ వాజ్ వెరీ వెరీ సపోర్టివ్ అండ్ ప్రతి ఒక్క ప్రమోషన్లో సుధీర్కి ఉన్న ఫేమ్కి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో వెళ్ళేటప్పుడు తన్నే ఎక్కువ క్వశ్చన్స్ అడగడం కానీ తన మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం కానీ, సో ఖచ్చితంగా న్యూ కమర్ విల్ ఫీల్ ఇంటిమిడేటెడ్, బట్ అవన్నీ విషయాలు పక్కన పెట్టి షీ వాస్ కంఫర్టబుల్ అండ్ షీ పుట్ హర్ హెడ్ హై అండ్ షీ వాక్డ్ ఇన్ టు ఎవ్రీ ఇంటర్వ్యూ అండ్ షీ స్పోక్ వెరీ వెరీ గుడ్. సో వెల్ డన్ గేనా ఫర్ దాట్. ఇట్ టేక్స్ అ లాట్ బికాస్ దట్ ఇంటిమిడేషన్ హ్యాపెన్స్ అండ్ యు ఆర్ వెరీ వెరీ వెల్ ఫార్మ్డ్ ఇన్ ఎవ్రీథింగ్. సో వన్స్ అగైన్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ గేనా గైస్. గాలోడూస్ హీరోయిన్, గాలోడూస్ హీరో రైట్ దేర్. 18 నవంబర్ రిలీజ్. సినిమా తప్పకుండా థియేటర్స్ లోనే చూడండి. ప్లీజ్ సే నో టు పైరసీ అండ్ ఓటీటీ సినిమాలు ఓటీటీ మీద చూడండి. థియేటర్స్ కోసం చేసిన సినిమా ప్లీజ్ ఫస్ట్ టైం వెళ్ళి థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రష్మి అండ్ ఎస్ నందు గారు ప్లీజ్. థ్యాంక్ యూ వదినమ్మ, చాలా బాగా మాట్లాడారు వదినమ్మ.